వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము ఆనియన్ పకోడీ తయారు చేస్తాము. దానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు బేసన్ పిండి, రెండు కప్పులు ఆనియన్స్ ఇలా స్లైస్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, ఉల్లిపాయలు, పావు కప్పు బియ్యం పిండి లేదా కార్న్ఫ్లోర్ ఏదైనా తీసుకోవచ్చు, 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా సన్నగా ముక్కలుగా తరిగిన అల్లం ముక్కలు, 1 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, 1/4 టేబుల్ స్పూన్ ఓమా, 1 రెమ్మ కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందాం. దీంట్లో సాల్ట్ వేసుకోవాలి, కరివేపాకు, అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, వాము వేసుకొని ముందు కలుపుకోవాలి. వీటిని ఉల్లిపాయలు గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. మనం ఇట్లా గట్టిగా పిసుకుతూ కలపడం వల్ల దీంట్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో శనగపిండి వేసుకుందాము, బియ్యం పిండి శనగపిండి వేసుకోవాలి. ఇది పసుపు ఆప్షన్, పసుపు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పిండి ఉల్లిపాయలు గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి, గట్టిగా పిసుకుతూ కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ చల్లుకోవాలి, లేకపోతే ఉల్లిపాయలు వచ్చిన నీళ్ళే సరిపోతాయి. కొన్ని 1 స్పూన్ అన్ని నీళ్ళు చల్లుకొని కలుపుకోవాలి. స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది, 1 పెద్ద స్పూన్ ఆయిల్ ఇందులో వేసుకుందాము. మనం పకోడీలో పిండిలో వేడి చేసిన ఆయిల్ ఇది వేసుకొని కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది బాగా. ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని పకోడీలు వేస్తే పైన వేగుతాయి, లోపల పచ్చిగా ఉంటాయి పిండి పిండి. ఇప్పుడు పకోడీలు వేసుకుందాము. పకోడీలను ఆయిల్లో అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి, అప్పుడు మొత్తం పకోడీలు మొత్తం వేగుతాయి చుట్టూ. పకోడీలు మంచి కలర్లో వచ్చినాయి, ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేద్దాము. వీటిని 1 ప్లేట్లో వేసుకుందాము. ఇలాగే మిగిలిన పకోడీలన్నీ తయారు చేసుకుందాం. ఆనియన్ పకోడీ చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకొని పకోడీల పైన వేస్తాం. ఉల్లిపాయ పకోడీ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.